హాయ్ అండి, దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో ఈనాటిన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే విశాల్ పున్నం. అని ఎవరు ఏంటి అనేది ఒక్క మాటలో చెప్పాలి అంటే, నేషనల్ టెన్నిస్ ప్లేయర్తో పాటు ఈ మధ్య మూవీస్ దాంట్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు హీరోగా. మరి ఆయన మూవీ రెడీగా ఉంది రిలీజ్ అవ్వడానికి, మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాన్నాడు. హాయ్ విశాల్ గారు. హలో, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? యా, ఫైన్, థ్యాంక్ యూ. చాలా ఎనర్జెటిక్గా కనబడుతున్నారు. స్పోర్ట్స్ తర్వాత మేకింగ్ అ బిగ్ మూవ్. ఎస్, ఇక్కడ నేను ఒక ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సింది ఏంటి అంటే, స్పోర్ట్స్ అనేది చాలా కష్టమైంది. అంటే ఒక్క రోజులో మనం విన్నవ్వలేము, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా టిపికల్, ఒక రోజులో పేరు రాదు, ఒక రోజులో మనం విన్నవ్వలేము. రెండు టిపికల్ మీరు ఇటు స్పోర్ట్స్ని ఇటు సినిమాని ఎలా ఎంచుకున్నారు అసలు? అంటే స్పోర్ట్స్ అనేది యూ వేకప్ ఎట్ you as an athlete, even you know you have to wake up at this time. Yes. Go practice chali, every day is working hard. It's the same like when I started doing this movie, it's the same thing. Wake up at 5 o'clock, 7 o'clock schedule untadi. So it's the same thing. Only thing is movie lo endante you have lines istaru. If you do some mistake, retake unde tennis lo or any sport lo undadu. Like you miss, you miss. That's it. So that okka sari manam venakki velthe స్పోర్ట్స్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 8 or 9 years old. ఐ లివ్ నియర్ ద స్టేడియం అనమాట, ఎల్బీ స్టేడియం దగ్గర. సో మై ఫాదర్ యూస్ టు టేక్ మీ ఫర్ జస్ట్ వాకింగ్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో హి సా టెన్నిస్, ఐ బిలీవ్ దట్స్ వాట్ హి టోల్డ్ మీ. ఓకే, సో ఇంట్రెస్ట్ అయ్యి నా టెన్నిస్ లేసారు. ఓకే, ఆ తర్వాత మీరు చాలా నేషనల్ మెట్స్ కూడా ఆడారు అందులో. అవునండి, ఐ రిప్రజెంటెడ్ ఇండియా సిన్స్ ఐ వాస్ 10 or 11 years old, అండర్ 14 దెన్ అండర్ 16 మెన్స్లో. ఓకే, సో ఇట్ వాస్ అ లాంగ్ జర్నీ. సో ఎన్నాళ్ళ పాటు మీకు కంటిన్యూ అయింది అందులో టెన్నిస్లో? ఐ ప్లేడ్ సిన్స్ 8, ఐ స్టాప్ వెన్ ఐ వాస్ లైక్ 24-25. ఓకే, సచ్ ఎ లాంగ్ పీరియడ్. సో జనరల్గా టెన్నిస్లో, టెన్నిస్ ఈజ్ బేసిక్గానే కాస్ట్లియెస్ట్ స్పోర్ట్ అది. సో అందులోంచి వచ్చి మళ్ళీ మీరు అందులోంచి బయటకు ఎందుకు వచ్చేసారు? ఐ మీన్ I perform well, as you know. So emaindante my father and my parents, basically my parents, tried to help me out enta veelaithe anta help chesaru, but as usual baita support ledu valla, so I had to stop. Then I went to the US, started teaching tennis. Then my actually na coach oka London lo unnaru. So aina em chepparante, you come stay with me, I'll give you free food and accommodation, you can stay at my place. Aina enta great ante, I mean he doesn't know me, like first time nen 2011 London ki, '97 London. Okay, so akkad elthe I stayed with my family friend anamata. Unte her daughter used to play tennis aa coach degara. Okay, so randomly nen ellanu oka sari, so we got connected. So aina em chepparante, whenever you want to come and play tennis and get trained under me, you're most welcome. So even before playing Davis Cup, you know, for India, playing for India, actually I went there, trained in 2003 for few weeks anamata. So ayina etla ayina kodukula chustunnaru naku. Okay, so anta nen actually we are very close anamata, so he helped me a lot. Kani adi sports aina cinema aina ఖచ్చితంగా మనకు వెనకతలు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి, తర్వాత మనల్ని ఎలివేట్ చేసేవాళ్ళు ఉండాలి, మనకి మార్కెటింగ్ కావాలి, 10 మందిలోకి మనం కూడా ఎలివేట్ అవ్వాలి. సో ఇవన్నీ మీరు కూడా ఫేస్ చేశారు అప్పుడు? ఐ మీన్ స్టార్టింగ్లో వాజ్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటే నాకు, లైక్ ఈవెన్ నౌ ఆల్సో ఐ హావ్ ఫ్యామిలీ సపోర్ట్, దట్ టైమ్ ఆల్సో ఐ హడ్ వెరీ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్. ఓన్లీ థింగ్ ఇస్ మనకు బయట సపోర్ట్ ఇంకో ఉంటే, ఎందుకంటే అ సింగిల్ పర్సన్ కాన్ డూ ఎనీథింగ్, నో మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్ హౌ బ్యాడ్ యుర్, యూ నీడ్ అ సపోర్ట్ టీమ్. టెన్నిస్లో కూడా యువర్ కోచెస్ ఆర్ దేర్, యువర్ ఫిజికల్ ట్రైనర్, యువర్ టెన్నిస్ కోచ్ అండ్ సే యువర్ స్పాన్సర్స్, దే హెల్ప్ యూ టు బికమ్ హూ యు ఆర్ నో మ్యాటర్ హౌ మచ్ పొటెన్షియల్ యూ హ్యావ్. ఎగ్జాక్ట్లీ, ఈ ఫీల్డ్లో కూడా అంతే, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ సపోర్ట్ అరౌండ్ యూ, లైక్ ప్రొడ్యూసర్స్ ఉండని, డైరెక్టర్ ఉండనియండి, ఇఫ్ హీ డైరెక్ట్స్ యూ వెల్, ఇఫ్ హీ ఎలివేట్స్ యూ వెల్, దెన్ యూ క్యాన్ బీ రికగ్నైజ్డ్.